హలో గైస్, నేను మిమ్మల్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ అంటున్నాను. ఈరోజు నేను సంబోధన చేస్తాను పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇది 9th యూనిట్ NTA UGC నెట్ పేపర్. సో ఈ చాప్టర్ అనేది మిగతా చాప్టర్స్ లా కాదు, చాలా అన్లిమిటెడ్ కంటెంట్ ఉంటుంది ఈ చాప్టర్లో. సో ఈ చాప్టర్ నుంచి మెయిన్ మెయిన్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో నేను చేశాను. సో పొల్యూషన్ అనేది మనకు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషను, న్యూక్లియర్ పొల్యూషను, సో ఈ విధంగా చాలా పొల్యూషన్స్ ఉన్నాయి. సో ఎయిర్ అనేది ఎలా పొల్యూట్ అవుతుంది, వాటి కారణాలు అంటే కాజెస్ ఏంది ఎయిర్ పొల్యూట్ అయ్యేది, కాజెస్ గ్రీన్ హౌస్ గ్యాస్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే వాటర్ వేపరు, మీథేన్. సో మీథేన్ ఎలా వస్తుంది ఎన్విరాన్మెంట్లో అంటే కోల్ ప్రొడక్షన్ వల్ల. సో కొన్ని అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వల్ల మీథేన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇంకా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమన్నాయి, CO2, పర్టికులేట్ మ్యాటరు, ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ వల్ల కూడా ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది అన్నమాట. సో మనకు మంచి ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫిరిక్ ఓజోన్ అనమాట. అది మనల్ని సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి కాపాడుతుంది అనమాట. ట్రోపోస్ఫిరిక్ ఓజోన్ అనేది డేంజరస్. సో ఇంకా మిగతా కారణాలు ఏంది, CFC క్లోరోఫ్లోరోకార్బన్స్. సో వీటి నుంచి వస్తుంది, ఫ్రిడ్జెస్ ఏసీస్ నుంచి వచ్చే క్లోరోఫ్లోరోకార్బన్స్ అనమాట. వీటి వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అనేది వెహికల్స్ నుంచి, సో మనం వాడే వెహికల్స్, బైక్స్, కార్స్, సో వీటి నుంచి వచ్చే గ్యాసెస్ అన్నమాట. సో వీటి వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. SO2, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, వీటి వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే, నెక్స్ట్ వేటి మీద క్వశ్చన్స్ ఉంటాయంటే కాజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ అనేది దేనివల్ల వస్తుంది, వాటి రీజన్స్ ఏమి. సో ఆర్సెనిక్ కంటామినేషన్, సో అన్ట్రీటెడ్ సీవేజ్, సో ఇండస్ట్రియల్ అండ్ రేడియో యాక్టివ్ ఎఫ్లూయెంట్స్, సీవేజ్ వాటర్. సో సీవేజ్ వాటర్ వల్ల వచ్చే జబ్బులు ఏంది, టైఫాయిడ్, కలరా, జాండీస్, డిసెంట్రీ, సో యూట్రిఫికేషను. సో వాటర్ కంటామిన అంటే వాటర్ పొల్యూట్ అవడం వల్ల వచ్చే కొన్ని రోగాలు ఇవి సీవేజ్ వాటర్ వల్ల. సో యూట్రిఫికేషన్ అంటే బ్లూ బేబీ సిండ్రోమ్ అనమాట. బ్లూ బేబీ సిండ్రోమ్ అంటే స్కిన్ బ్లూ కలర్లో ఉంటుందన్నమాట పుట్టిన పిల్లలకి. సో మినీ మాటర్ డిసీజ్. సో జపాన్లో వాటర్లో మెర్క్యూరీ అనేది కలవడం వల్ల సో వచ్చిన డిజీజ్ అనమాట. అది బ్లడ్ పాయిజనింగ్ దానివల్ల వచ్చేది ఏంటి, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, బ్రెయిన్ అనేది కిడ్నీ పైన డ్యామేజ్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ల్యాండ్ అండ్ న్యూక్లియర్ పొల్యూషన్ అనేది ఎలా అవుతుంది. సో ల్యాండ్, సో డిఫారెస్టేషన్, సాయిల్ ఎరోషన్, వాటి వల్ల అగ్రికల్చరల్ కెమికల్స్ వల్ల ల్యాండ్ అనేది పొల్యూట్ అయిపోతుంది అన్నమాట. సో న్యూక్లియర్ డిజాస్టర్స్ వల్ల మనకు ఎంత ఎఫెక్ట్ ఉంటుందో తెలుసు కదా ఎన్విరాన్మెంట్ మీద. సో ఎగ్జాంపుల్స్ మనం ఫుకుషిమా. సో ఇలా చాలా మనకు న్యూక్లియర్ ట్రాజెడీస్ చాలా జరిగాయి మనకు తెలిసినాయి. సో వీటి వల్ల మనకు, సో వీటి వల్ల మనకు ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్, పొల్యూషన్ అవుతుంది అన్నమాట. సో ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, సో న్యూక్లియర్, ల్యాండ్ పొల్యూషను, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయన్నమాట. టైప్స్ ఆఫ్ వేస్ట్, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, సో కంపోస్టింగ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి.
aerobic composting. So anaerobic composting, vermicomposting. So ఈ వేస్ట్ ఉంటాయి కదా, సో వాటిని తిరిగి మళ్ళీ యూజ్ చేసుకోవడం, సో ప్లాంట్స్కి ఉపయోగపడేటట్టుగా మనం కంపోస్ట్ తయారు చేసుకొని సో ఆ వేస్ట్ని మళ్ళీ రీయూజ్ చేయడం అన్నమాట, సో ప్లాంట్స్ గ్రోత్కి. సో దాన్ని కంపోస్టింగ్ అంటాం. సో డ్రై వేస్ట్ అంటే మామూలుగా పాలిథిన్ బ్యాగ్స్ మనం మనం యూజ్ చేసి పడేస్తుంటాం కదా, సో పాలిథిన్ బ్యాగ్స్, సో అవి డ్రై వేస్ట్ అనమాట. వెట్ వేస్ట్ అంటే వెజిటేబుల్స్ కట్ చేసి మనం ఎన్విరాన్మెంట్లో వదిలేస్తాం కదా, వాటి పీల్స్ తొక్కలు అవన్నీ, సో అవి వెట్ వేస్ట్ కింద వస్తాయి అనమాట. సో పొల్యూషన్ వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది, గ్లోబల్ వార్మింగ్, స్మాగ్, యాసిడ్ రెయిన్స్ రావడం. సో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, సో ఈ గ్యాసెస్ ఎక్కువ అయిపోవడం వల్ల, సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎక్కువ అయిపోవడం వల్ల సన్ నుంచి వచ్చిన హీట్ అనేది సో అవుటర్ స్పేస్కి సో రిలీజ్ అవుదన్నమాట. దానివల్ల నైట్స్ హీట్ అనేది పెరిగిపోతుంది, సో దానివల్ల ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది. సో స్మాగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్. సో యాసిడ్ రెయిన్స్ వల్ల మనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. సో తాజ్మహల్ లాంటి మాన్యుమెంట్స్కి వాటి బ్యూటీ అనేది లాస్ అయిపోతుంది అనమాట. సో డెజర్టిఫికేషన్ అనేది ఎందుకు వస్తుంది, ఓవర్ గ్రేజింగ్ వల్ల. సో అంటే ఎక్కువ పంటల్ని ఓవర్ గ్రేజ్ చేయడము, డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ అంటే ఎక్కువ చెట్లని నరుక్కుంటూ వెళ్ళిపోవడం వల్ల సో డెజర్టిఫికేషన్ అనే సిచ్యువేషన్ వస్తుంది అన్నమాట. సో ఇవి పొల్యూషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్, వీటి మీద క్వశ్చన్లు ఉంటాయి. సో మీరు కొన్ని డేట్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడని క్వశ్చన్ అడగదు. సో 5th జూన్ అని చెప్పాలి. సో పాపులేషన్ డే ఎప్పుడు, 11th జూలై. ఎయిర్ డే 1st డిసెంబర్. వాటర్ డే ఎప్పుడు, 22nd మార్చ్. సో హెల్త్ డే ఇప్పుడు 7th ఏప్రిల్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడగ. సో ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ అండ్ మీటింగ్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. మిలీనియం డెవలప్మెంట్ అంటే ఏంటి, సో మిలీనియం డెవలప్మెంట్లో 8 గోల్స్ ఉంటాయి, ఆ 8 గోల్స్ ఏంటి, సో ఇది టు ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పవర్టీ అండ్ హంగర్, టు అచీవ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, సో టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. సో ఇవి పాస్ చేసి చూడండి ఇప్పుడే వీడియోలో, సో మీకు అర్థమవుతుంది. దీస్ ఆర్ ది 8 గోల్స్ ఫర్ మిలీనియం డెవలప్మెంట్, ఎండిజీ అనమాట. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో ఈ 8 గోల్స్. సో వీటి మీద మీటింగ్లు జరుగుతాయి అన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్లో 17 గోల్స్ ఉన్నాయి. ఆ 17 గోల్స్ మీద ఒక 10 గోల్స్ ఇచ్చి, 9 గోల్స్ సస్టైనబుల్ గోల్స్ ఇచ్చి ఐడెంటిఫై చేయమంటారు. ఆ విధంగా ఏ గోల్స్ సస్టైనబుల్ గోల్స్, సో ఆ విధంగా ఆప్షన్లు ఇస్తారనమాట. సో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో రియో డే జనారియో ఎర్త్ సమ్మిట్ అనమాట. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి ఎలా మన ఎర్త్లో తగ్గియాలని చెప్పి మీటింగ్స్. సో ఎజెండా 21, క్యోటో ప్రోటోకాల్. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎలా రిడ్యూస్ చేయాలి ఎర్త్లో. సో సైట్స్, సో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ సో అంతరించిపోతున్న జాతులు, ఏమలు జంతు జాతులు, సో వాటి గురించి డిస్కస్ చేసేదానికి ఈ మీటింగ్స్ ఎప్పుడు జరిగాయి, సో అవన్నీ మనం చూసుకోవాలి. సో ఇవి సస్టైనబుల్ గోల్స్ 17 అనమాట. పార్ట్నర్షిప్ ఫర్ ది గర్ల్స్, పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగర్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, లైఫ్ ఆన్ ల్యాండ్, లైఫ్ బిలో వాటర్, క్లైమేట్ యాక్షన్. సో ఈ విధంగా గోల్స్ సెట్ చేసుకున్నాం. జీరో హంగర్, నో పావర్టీ. సో ఇవి సస్టైనబుల్ గోల్స్, జెండర్ ఈక్విటీ, ఈక్వాలిటీ, క్లీన్ వాటర్,
and sanitization. So ivi acts anamata. So environmental protection act 1986, so ippudu act. So national action plan on climate change. So Montreal protocol endu jarigindi. So stratospheric ozone layer ni protect chesadaniki Montreal protocol jarigindi. So convention on biodiversity ee vidhanga manu ee conventions acts chusukovalanamata agreement ellam. So ko area endante facts and figures anukodi. So facts and figures endante per capita energy consumption ఈ వరల్డ్ లో కల్లా ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసే దేశం ఏంటి అని చెప్పి అడుగుతారు. అప్పుడు మన ఆన్సర్ ఏమని చెప్పాలి, రష్యా. సో వాటర్ ఎక్కువ యూజ్ చేసే కంట్రీ ఏంటి, యుఎస్ఏ. సో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేసే కంట్రీ ఏంటి, చైనా. సో సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్ ఏది ఏ దేశం ఎక్కువ చేస్తుంది అంటే ఇండియా. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏరియా వచ్చి న్యాచురల్ హజార్డ్స్. సో న్యాచురల్ హజార్డ్స్ మెటీరియలాజికల్ విధంగా ఉండొచ్చు, హైడ్రోలాజికల్ విధంగా ఉండొచ్చు, క్లైమెటోలాజికల్గా ఉండొచ్చు, బయోలాజికల్, సో జియోఫిజికల్. సో ఇలాంటి న్యాచురల్ హజార్డ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. మెటీరియలాజికల్ అంటే ఎయిర్ ద్వారా వచ్చే హజార్డ్స్ ఏమి ఏమేమి ఉన్నాయి, సైక్లోన్స్. సో ఈ విధంగా హైడ్రోలాజికల్ అంటే వాటర్ ద్వారా వచ్చే హజార్డ్స్ ఏమున్నాయి, ఎక్కువ వర్షం పడ్డం, సో స్నోఫాల్స్ ఎక్కువగా పడ్డం కానీ. సో క్లైమెటోలాజికల్ అంటే ఎక్కువ హీట్ రావడం, సో ఎక్కువ చల్లదనం అయిపోవడం. సో వాటి వల్ల కూడా కొంచెం డేంజర్ అనేది ఉంటుంది అన్నమాట. బయోలాజికల్ అంటే ఒక వైరస్ అవుట్బ్రేక్ కానీ. సో అవన్నీ బయోలాజికల్ హజార్డ్స్ కింద వస్తాయి అన్నమాట. జియోఫిజికల్ అంటే ఎర్త్ క్వేక్స్, సునామీ, వాల్కనస్. సో ల్యాండ్ పైన వచ్చే హజార్డ్స్ ఏంటి, సో అవి, సో డ్రాట్స్, కరువులు రావడం, సో ఇవన్నీ. సో ఎర్త్ క్వేక్స్ కానీ, సో ఇవన్నీ న్యాచురల్ హజార్డ్స్ అన్నమాట. వీటి గురించి కానీ క్వశ్చన్స్ అడగదు. సో ఎనర్జీస్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో రెన్యువల్ ఎనర్జీ అంటే ఏంటి, నాన్ రెన్యువబుల్ ఎనర్జీ, ఎర్త్ ఎనర్జీ బడ్జెట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, కార్బన్ సైకిల్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సో ఆ ఎనర్జీస్ ఎంత వాడుతున్నా కూడా దే విల్ నెవర్ అసలు అవ్వ అనమాట, ఎంతనా వాడుకోవచ్చు, మళ్ళీ దానికి ఎండ్ లేదనమాట ఎనర్జీస్కి. సో అవి ఏంటి, సోలార్ ఎనర్జీ నుంచి అంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీని మనం క్యాప్చర్ చేసుకోము, సో మళ్ళీ తిరిగి ఆ ఎనర్జీని వాడుకుంటున్నా లేదా. సో విండ్ ఎనర్జీస్ కానీ, సో వాటర్ నుంచి ఎనర్జీస్ మనం తీసుకున్నాం, బయోమాస్, సో ఇవన్నీ ఉడుతూనే ఉంటాయన్నమాట. మళ్ళీ తిరిగి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటే ఫాసిల్ ఫ్యూయల్స్, న్యాచురల్ గ్యాస్, కోల్, ఇవి ఎప్పటికైనా అయిపోవాల్సి వస్తాయన్నమాట, ఎప్పటికైనా అయిపోతాయి, మళ్ళీ తిరిగి మళ్ళీ పుట్టవు ఎనర్జీస్. సో ఎర్త్ ఎనర్జీ బడ్జెట్, సో వాటి గురించి చూసుకోండి, కార్బన్ సైకిల్స్, సో వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను ఇది మామూలుగా సిలబస్ డిస్కస్ చేశాను, ఏ ఏ ఏరియాస్లో క్వశ్చన్స్ అడగచ్చు అని చెప్పి. సో వీటి మీద ఈ యూనిట్ పైన ఒక లెక్చర్ తయారు చేయాలంటే కష్టం. సో సిలబస్ మాత్రమే ఏ చెప్పాను నేను, ఏ టాపిక్స్ నుంచి వస్తాయి క్వశ్చన్స్, సో అవి మ్యాక్సిమం కవర్ చేశాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేపర్ 2 మేనేజ్మెంట్ మీద నేను వీడియోస్ చేస్తాను. సో ఎవరైనా మేనేజ్మెంట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. సో ఈ చాప్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. సో అంటే అన్లిమిటెడ్ కంటెంట్ అన్నమాట, కరెంట్ అఫైర్స్ మీద కూడా నాలెడ్జ్ ఉన్నది చాప్టర్ అన్నమాట.
సో అంటే న్యాచురల్ హెజార్డ్ అంటే సునామీ ఎక్కడ వచ్చింది లాస్ట్ టైం ఇండియాలో, సో అవన్నీ తెలుసుకోవాలి. సో అందుకని మనం ఈ చాప్టర్లో మొత్తం కవర్ చేయలేము. సో కరెంట్ అఫైర్స్ కూడా చదువుతూ ఉండాలి, ఎన్విరాన్మెంట్ మీద పొల్యూషన్స్ ఎక్కడ జరుగుతుంది, సో లాస్ట్ సునామీ ఎక్కడ వచ్చింది, సో ఆ విధంగా అప్డేట్గా ఉండాలి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను మేనేజ్మెంట్ మీద వీడియోస్ రిలీజ్ చేస్తాను తెలుగులో, తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.